అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో అది ఐటీ పరిశ్రమల్ని ప్రారంభిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా డైరెక్ట్గా 1000 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తాం జరుగుతుంది. ఒకసారి మనం చూస్తే ఆనాడు ఒక ఐటీ అనేది ప్రభుత్వంకో గవర్నమెంట్ డెలివరీ సర్వీస్ అనేది కాదు, ఒక ఎకనామిక్ ఇంజిన్ కింద ఉండొచ్చు అనేది ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యూహం. దాంట్లో భాగంగా హైదరాబాద్లో రాల్ రప్పల మధ్యలో ఒక సైబర్ టవర్ కట్టి ప్రపంచం ఐటీనే ఆకర్షించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత అనేక పరిశ్రమలు వస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, అనేక పరిశ్రమలు వస్తున్నాయి. అవన్నీ మీరు చదివింది, కానీ మీకు తెలియంది ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. అది నాకు చెప్పింది జిఏ చౌదరి గారు. ఆ చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినప్పుడు వాళ్ళకి హౌసింగ్ ఇష్యూలు ఉన్నా, టాలెంట్ ఎక్విజిషన్ ఇష్యూలు ఉన్నా, ఆఫీస్ స్పేస్ ఇష్యూలు ఉన్నా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాం జరిగింది. కరెక్ట్గా నేను కూడా మంత్రి 15 నెలలు అయింది, ఐటీ శాఖ మంత్రి. నేను మంత్రి అయిన మొదటి రోజు డిపార్ట్మెంట్లో ఉన్న నా సెక్రటరీలు కానివ్వండి, మనకి అడ్వైజర్స్ కానివ్వండి, అందరితో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా 80% ఉద్యోగాలు కల్పించేది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలసీ ఫ్రేమ్వర్క్లే మార్చేసింది. గతంలో విద్యుత్కి మేము సబ్సిడీ ఇచ్చేవాళ్ళము, ట్రైనింగ్కి సబ్సిడీ ఇచ్చేవాళ్ళము, బిల్డింగ్ రెంట్కి సబ్సిడీ అని ఇట్లా అనేక సబ్సిడీలు పెట్టాము. కరెక్ట్గా నేను మంత్రి అయిన తర్వాత ఒకటి చెప్పాను, సింగిల్ సబ్సిడీ, స్ట్రైట్ సబ్సిడీ, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు, సస్టైనబుల్గా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో స్ట్రైట్ 1 లాక్ రూపీస్ మీకు సబ్సిడీ ఇస్తానని చెప్పింది. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు స్ట్రైట్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఆ ఇన్సెంటివ్స్ కూడా బాగా స్ట్రీమ్ లైన్ చేసాం. ఇప్పుడు ఎవరు ఆఫీసులు చుట్టూ తిరగకుండా, అధికారులు చుట్టూ తిరగకుండా హాయిగా వాళ్ళ ఆఫీస్ నుంచే అప్లై చేసి సబ్సిడీస్ వచ్చే మార్గం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఫ్రేమ్వర్క్ వచ్చిన తర్వాత, ఈ పాలసీ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొన్నాం, ఆఫీస్ స్పేస్ లేదు. మీరు చూస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా మేధా టవర్స్ ఉంది. దాదాపు 10 సంవత్సరాలు ఖాళీ ఉన్న మేధా టవర్స్ ఇప్పుడు ఫుల్ అయిపోయింది. 2వ టవర్ కూడా ఇంకొక 4-5 నెలలు వస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయినట్టు. సో అది చెప్పా ఆ డెవలపర్కి, అన్ని టవర్లు కట్టేయండి స్వామి, ఎందుకంటే ఇప్పుడు స్పేస్ కన్స్ట్రెయింట్ వస్తుంది. ఇంకో పక్కన ఇటు పక్కన ఆర్కే వాళ్ళు కూడా దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ టవర్స్ కడుతున్నారు, 2 టవర్స్. సో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి, డెవలపర్స్ని కూడా ప్రోత్సహించడానికి రెంటల్ గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుంది, అది కూడా ఒక పాలసీ తీసుకోవచ్చు. ఇంకో పక్కన మీరు గమనిస్తే ప్రపంచంలోనే 10 మంది ఐటీ రంగంలో పనిచేసేవారు ఉంటే దాంట్లో 4 భారతీయులు ఉంటారు. ఆ 4లో 1 ఆంధ్రులు, అంటే మన రాష్ట్రానికి చెందినది. దాదాపు 10% గ్లోబల్ ఐటీ వర్క్ ఫ్లోస్ మన రాష్ట్రం నుంచి వస్తుంది. వాళ్ళందరూ కూడా నేను కలిసి ఒప్పి చెప్తున్నారు, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి, మేమందరం తిరిగి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం, మాతృభూమి పిలుస్తుంది, మేము వస్తాం అని మూడుకు వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే విశాఖపట్నం మీ అందరూ తెలుసు, అనేక ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వచ్చినాయి, దాదాపు 5000 మంది పనిచేస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో. అమరావతిలో వచ్చినాయి, మీకు తిరుపతి కూడా తెలుసు, జోహో అనేక సంస్థలు కూడా వచ్చినాయి. ఇంకో పక్కన అనంతపూర్ కూడా ఇప్పుడు ఓపెన్ అప్ చేస్తున్నారు ఐటీ రంగానికి, ఐటీ పరిశ్రమలు ఇటు తీసుకురావడం. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక సైబరాబాద్ ఎందుకు, 5 సైబరాబాద్లు కట్టాలి ఈసారి. 5 సైబరాబాద్లు ఉంటే అక్కడున్న ఆ జిల్లా చుట్టుపక్కల జిల్లాలో ఉన్న
యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడనే ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో నాకు ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే గౌరవ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర అన్న చెప్పినట్లు 100,000 ఐటీ ఉద్యోగాలు, 200,000 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో 2019 ఎలక్షన్ నాటికి కల్పించాలనేది మా టార్గెట్. 100,000 ఐటీ ఉద్యోగాలు, 200,000 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు. ఎందుకంటే అనేక నంబర్లు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక నంబర్ బయట వస్తున్నాయి. సో అందుకే అది క్లారిఫై చేద్దామని చాలా స్పష్టంగా చెప్తున్నా. చాలామంది చెప్పారు నాకు మీరు ఇట్లా టార్గెట్లు పెట్టుకోవద్దు, అవదు, అసాధ్యమని. నేను ఒకటే చెప్పాను, గుర్రుంటే దానివైపు పరిగెడతాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తాం? సో నాకు ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన టీం ఉంది. ఏపీఎన్ఆర్టీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్భుతంగా సహకరిస్తున్నారు. ఇట్లా ఎన్ఆర్ఎస్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నారో వాళ్ళందరితో నెట్వర్క్ చేసి వాళ్ళ చేత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇంకో పక్కన ఐటీ డిపార్ట్మెంట్ కూడా అసలు వాళ్ళు ఎవరు ఆఫీస్లో ఉండట్లేదు, అందరు ట్రావెలింగ్ సేల్స్ మెన్ అయిపోయారు. నిరంతరం రోడ్ల పైన ఉన్నారు. ఒకరు అయితే జేరీ కరెక్ట్గా 365 రోజులు, ఇంకొక వ్యక్తి దాంట్లో 210 రోజులు ఫ్లైట్లో ఉన్నాడు. అంతా అందరు కష్టపడుతున్నారు. ఎందుకంటే చాలా కష్టమైన పని, అంత తేలికైన పని కాదు. ఎకో సిస్టమ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 99.9999 శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ ఉండిపోయినాయి. 0.001% ఆంధ్ర రాష్ట్రం. మనం ప్రయాణం ప్రారంభించినప్పుడు దాదాపు నా దేశం వరకు 1,000 నుంచి 1,500 ఉద్యోగస్తులు ఉన్నారు ఐటీ రంగం. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించాం. కానీ నాకు ఎలాంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. అది మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరు చెప్తే ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకుంటున్నాయి. అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు వస్తున్నాయి. మెయిన్లీ క్లోజ్ చేయగలుగుతున్నాం డీల్స్. ఎలక్ట్రానిక్స్ కూడా మీరు చూశారు, పెద్ద ఎత్తున ఆల్రెడీ వచ్చినాయి. ఫ్లెక్స్ అనౌన్స్ చేశాం. 6 తారీఖు రాబోయే మండే మేజర్ అనౌన్స్మెంట్ కూడా ఉంది ఎలక్ట్రానిక్స్ రంగంలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్ర రాష్ట్రం 1. ఈరోజు కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, MOU కన్వర్షన్లో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని. మనకి గుజరాత్కి 2 MOUలే తేడా. 216 వాళ్ళు కన్వర్ట్ అవుతే 214 ఆంధ్ర రాష్ట్రం MOU కన్వర్ట్ అయ్యింది, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, సెకండ్ హైయెస్ట్ గుజరాత్. 2 MOUస్ తీసారు. సో MOUలు ఏదో ఒప్పందాలు చేసుకుంటాం కాదు, అది అమలు చేసేదాన్ని కూడా మేము చాలా కృషి చేస్తున్నాం ప్రభుత్వ పరంగా. లాస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్. టెక్నికల్గా మన వాళ్ళు అద్భుతంగా ఉన్నారు, కానీ లాంగ్వేజ్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ పెద్ద ఎత్తున చేయాలనేది ఇండస్ట్రీ నుంచి ఫీడ్బ్యాక్. దాంట్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంత్రివర్యులు ఉన్నారు. ఐటీ శాఖకు సంబంధించిన ఎపిట్టా అనే ట్రైనింగ్ అకాడమీ ఉంది మాకు. పెద్ద ఎత్తున ఇప్పుడు ట్రైనింగ్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు, స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఐటీ సంస్థలో ప్లేస్మెంట్లు కూడా చేస్తాం. ఇప్పటికీ 11,000 మందికి 11,412 ప్లేస్మెంట్ కూడా చేసింది ప్రభుత్వం. ఇది నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను వాళ్ళ పిల్లలు చూస్తే వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళలో చూశాను. తిరుపతిలో మనం ప్రోగ్రామ్ పెట్టుకుని చేసాం, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు, ఆనందం వ్యక్తం చేశారు. మొదటి ఉద్యోగం అన్నప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇది ప్రయాణం ప్రారంభించాం. నాకు ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ కూడా నేను టార్గెట్ ఇచ్చాను 100,000 ఉద్యోగాలు ప్లేస్మెంట్ చేయాలి ప్రభుత్వం అని. దాన్ని కూడా పెద్ద ఎత్తున మేము గేరప్ అవుతున్నాం డిపార్ట్మెంట్ పరంగా. సో ఐటీ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం. ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో అన్ని ఐటీ పరిశ్రమల్లో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రులను ఎట్లా ప్లేస్ చేయాలి దానిపైన కూడా బాగా హోంవర్క్ చేస్తున్నాం, కృషి చేస్తున్నాం. నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో 10% ఆంధ్రులు ఉన్నారు ఐటీ రంగంలో అంటే ఇంకో 10 సంవత్సరాలు ఏమంటే అది 20%. స్కిల్ ఉంది, చేయాలని తప్పన ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, సహకరించే ప్రభుత్వం. ఇవన్నీ కలిపితే నాకు నో క్వశ్చన్స్, నో డౌట్, 5 సైబరాబాద్ అవుతాయి ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు ఎక్కువ సిస్టమ్ కూడా ప్లేస్ అవుతుంది జరుగుతుంది. చివరిగా ఏపీఎన్ఆర్టీని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని మంత్రి గారిని అభినందిస్తున్నా. చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు.
భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఇలాంటి విభాగాలు లేవు. ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్నటి నేను చూశాను ఒక రాష్ట్రంలో డిబేట్లో జరిగితే ఆంధ్ర రాష్ట్రం చూసి నేర్చుకోండి, ఆంధ్రులు ఎక్కడున్నారో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.